వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను చాకచక్యంగా పట్టుకుని రిమాండ్ కు తరలించిన టెక్మల్ పోలీసులు. కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ఘనంగా శరణ్ నవరాత్రులు. టీఆర్ఎస్ రైతు మహాధర్నాలు అతిథిగా తొండ. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, గుండెపోటుతో కూతురు మృతి. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు. వివరాల్లోకి వెళ్తే, అనపర్తి మండలం పెడపర్తిలో వయో విద్య క్రీడ మరియు సాంస్కృతిక నైపుణ్య అభివృద్ధి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3K రన్ ను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు, అనపర్తి మండల నాయకులు, పెడపర్తి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్లూరు మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎస్కే భాష ప్రతి నెలా 50 మంది మానసిక వికలాంగులకు ఒక్కొక్కరికి 150 రూపాయల చొప్పున దాతల సహకారంతో పెన్షన్లు పంపిణీ వస్తున్నారు. ఈరోజు గ్యాస్ట్రో ఇంట్రోలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ శంకర్ శర్మ తమ సహకారంతో ఈరోజు మానసిక వికలాంగులకు పెన్షన్లు పంపిణీ చేశారు. గ్యాస్ట్రో ఇంట్రోలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ, సమాజంలో అట్టడుగున ఉన్న ఇలాంటి మానసిక వికలాంగులకు చేయూత అందించాల్సిన అవసరం శ్రీమంతులపైన ఉందని, వారంతా ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఇస్కే కనబడ ముందర సార్, అసలు దగ్గర క్లోజప్ అవుతుంది సార్, క్లోజప్ అవుతుంది సార్. ఇస్కే నువ్వు కనబడాల సార్. కింద ఉండే అబ్బాయి భాషా ఎందుకురా సందర రాటరా ఇదల్లా ఇదల్లా సార్ దగ్గర ఇక్కడ కొంచెం జరపాలి, కొంచెం ముందర జరపాలి. సైడ్ ఎన్ని కదా
దగ్గర ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ధనికులకు పేద వర్గాల వారికి వ్యత్యాసము చాలా చాలా విపరీతంగా ఎక్కువైపోతా ఉంది రోజు రోజుకు. ఒక్కొక్క ధనికుడు అంటే కొంతమంది ఒక నలుగురు ధనికుల ఆస్తి కలిపితే కూడా ఇండియాని మొత్తం కొనగలరు. ఇండియాలోనే ఉన్నారు అటువంటి ధనవంతులు. కానీ వాళ్ళందరూ కూడా కొంత గొప్ప, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో అట్లా కంట్రీస్లో ఫిలాంథ్రపీ చారిటీ కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళ మొత్తం ఆస్తి కూడా ఇచ్చేస్తారు ఒక్కోసారి. కానీ ఇక్కడ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీళ్ళు చూస్తే సమాజంలో చాలా చాలా అట్టడుగునే ఉన్న ప్రజలు. సో వీళ్ళకు సహాయం చేయాలనే బుద్ధి కలగడమే గొప్పతనము. అలాగా అతను చిన్న స్థాయి నుంచి వచ్చిన ఈ బాషా గారు ఇక్కడుండే దాతలతో సర్వణతో హెల్ప్ తీసుకొని ఇదే స్కూల్లో ఒక 50-60 మందికి మానసిక వికలాంగులకు, బికాజ్ వీళ్ళకి ఈ ప్రపంచంలో ఏం జరిగేది కూడా తెలియదు. వాళ్ళు కేవలం వాళ్ళ మీద అంటే మధ్యలో ఉండే వాళ్ళ మీద ఆధారపడినారు, కేర్ టేకర్స్ మీద ఆధారపడినారు. ఆ కేర్ టేకర్స్ కూడా వాళ్ళ గవర్నమెంటు ఇప్పుడు గుర్తించి వికలాంగులకు, మానసిక వికలాంగులకు, శారీరక వికలాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. బట్ ఇంకా కొంత అంటే ఉడతా భక్తిగా ఎంతో కొంత సహాయం పైకట్ల కన్నా ఈ భాష వాళ్ళు వీళ్ళు ఇచ్చేటివి కూడా ఉపయోగపడతాయి. ఇందులో నన్ను 2-3 సార్లు భాగస్వామిగా చేసుకున్నారు. నేను కూడా రెగ్యులర్గా వీళ్ళకు పెన్షన్కు హెల్ప్ చేస్తానని ఈరోజు ప్రమాణం చేస్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను భాష గారికి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఈ రకంగా కంటిన్యూ చేయడం అంటే అది డెఫినెట్గా ఒక డివైన్ ఇంటర్వెన్షన్, అనేది ఒక భగవంతుని ఆశీర్వచనం లేదు అది చేయలేడు. ఇదో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని ఫ్యూచర్లో నేను కూడా చేస్తానని ప్రామిస్ చేస్తూ వీళ్ళందరినీ కలవడానికి ఈరోజు అవకాశం ఇచ్చినందుకు, వీళ్ళకి ఎంతో కొంత సహాయం నేను చేసే అవకాశం కల్పించినందుకు భాషా గారిని నేను మరీ అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ సమాజంలో కొద్ది గొప్ప సామాజిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ టైం నుంచి కొంచెం పక్కకు వచ్చి హెల్ప్ చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. మీరు ఏ పెట్రోల్ బంకికి వెళ్ళినా సరే ఒకసారి క్వాలిటీ టెస్టింగ్ పేపర్ ఇవ్వమని చెప్పండి. అడిగిన వెంటనే ఇవ్వాలి, ఇది రూల్. ఇచ్చిన తర్వాత 2 డ్రాపులు దానిపై వేసి చెక్ చేయండి. అది కల్తీ అయితే పేపర్పై లైట్గా మచ్చ పడిపోతుంది. కల్తీ స్థాయి ఎంత ఎక్కువ ఉంటే మచ్చ అంత తక్కువగా ఉంటుంది. ఏ మచ్చ లేకుండా పేపర్ యథావిధిగా తెల్లగా మారితే అది మంచి పెట్రోల్ కింద లెక్క. పెట్రోల్ క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మనం ఏ విధంగా. ఏ పెట్రోల్ బంక్ వెళ్ళినా సరే ఈ పేపర్ ఏమంటేస్తారో, దీని మీద ఒక 2 డ్రాప్స్ వేస్తే అది పూర్తిగా ఆరిపోయి పేపర్ యథావిధిగా అయిపోతే మంచి పెట్రోల్ కింద లెక్క, అవ్వకపోతే కల్తీ ఉన్నట్లు లెక్క. ఇది మారేడు పక్క పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చాం. పూర్తిగా తెల్లగా అయిపోయింది అంటే మంచి పెట్రోల్ కింద లెక్క. ఇది ప్రతి ఒక్కరు చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడే, మనకే మంచిది. కాకినాడ జిల్లా గన్నెంపల్లి మండలం తల్లూరుజీ అన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం 1324 వెలిసిన పురాతనమైన ఆలయాల్లో ఇదొక ఆలయం. ఈ ఆలయానికి సుమారు 500 ఎకరాల మగాని ఆనాటి రాజులు ఈ దేవస్థానానికి ఇచ్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు 500 ఎకరాలు కాస్త ఎండోమెంట్ వారి ప్రవేశం దేవస్థానానికి 10 ఎకరాలు మాత్రమే చూపిస్తున్నారు. ఈ దేవాలయాన్ని ఎండోమెంట్ వారు అద్దంలోకి తీసుకునేటప్పుడు 500 ఎకరాలు తీసుకోగా ప్రస్తుతానికి ఎండోమెంట్ వారు 10 ఎకరాలు చూపించిన ఈ ఆలయానికి గండి కొడుతున్నట్టు ఎండోమెంట్ డిపార్ట్మెంట్. గజేంద్ర
కాకినాడ జిల్లా గండవీల మండలం తాళ్ళూరు మఠం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అజయ మనవాళ మహామున్ జీఆర్ స్వామివారి ఆలయం 1324 సంవత్సరంలో రాజరాజేంద్ర కాటమరెడ్డి డ్యామరెడ్ టైంలో భార్గవవాసి స్థాపించారు. అప్పుడు రాజుల కాలంలో సుమారు 500 ఎకరములు ఈ భూమి ఈ ఆలయానికి సమర్పించారు. దాత రాజులు రాజరాజేంద్ర కాటమరెడ్డి డ్యామరెడ్ టైంలో రాజులు సమర్పించారు. అలాగ ఉండగా 5 కుటుంబాల అర్చకులు చేస్తున్నాను. పూర్వం 8వ తరం నుంచి అలా చేసుకుంటూ వస్తున్నాను. అవన్నీ ఈ 500 ఎకరాల కాలగర్భంలో కలిసిపోయి ఎండోమెంట్ 38 యాక్ట్లో హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు కూడా ఏమి డెవలప్ చేయకుండా ప్రజల పాలైపోయి ఈ శూన్యంగా ఉంది. అజయ మనమాళ మహాముని వారు తమిళనాడు నుంచి వలస వస్తూ వైష్ణవ మత ప్రచారం గురించి ఆళ్ళూరు మఠం వచ్చేటప్పుడు గండకీ నది తగిలింది. గండకీ నదిలో పిల్లవాడికి కృష్ణుడు పిల్లవాడికని తేలిపెడుతుంటే ఆయన పట్టుకోగానే సాలగ్రామూర్తి అయిపోయారు. కాకపోతే అలా వస్తుండగా ఇక్కడ తాళ్ళూరు మఠంలో బస చేశారు నైటు. ఆ స్వామివారి అజయమనవాళ మహాముని జీయర్ స్వామివారు కృష్ణుని కళ్ళలో కలిసి ఇక్కడే మాకు స్థాన ప్రమోషన్ చేయమని చెప్పేసి ఉండగా అలా ఉండగా ఇక్కడ రాజపూడి సీతా మహారాజు కోటలో ఏనుగు ఉండేది. మతి ప్రేమించి ప్రజలని హింసించేది, అడవులు కూడా ధ్వంసం చేసేది. అప్పుడు రాజభటులు కూడా వస్తుండటం కూడా వేణువుని కాపలాగా వస్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ స్వామివారిని మోకర్లు నమస్కారం చేసి ఆయనకు ఉపచారాలు చేసేది. అప్పుడు ఈ అడవి కింద ఉండేది అంతా ఉంటే నీళ్ళని పుష్పాలని చెచ్చి సమర్పించేది స్వామివారికి. అలా ఉండగా ఆవిడ గజేంద్రుడు మోక్షం వచ్చి ఈ గజేంద్ర పుష్కరిణి అని కోనేరు ఉండేది. గజేంద్ర పుష్కరిణిని నామకరణం చేసి అప్పుడు అలాలో ఉండగా వారు ప్రతి సంవత్సరం పాల్గొన్న శుక్ల ఏకాదశి లక్షలాది మంది భక్తులు స్నానం ఆచరించి ఈ స్వామివారిని దర్శించుకుని కోరుకున్న వాడికి పిల్లలు లేనివాళ్ళు తర్వాత అనారోగ్యం ఆరోగ్యం కోరికలు తీర్చి ఈ స్వామివారు చాలా పవిత్రమైన ఆలయంగా ప్రసిద్ధి కలిగింది. కానీ ఎంతమాత్రం ఎండోమెంట్ కూడా పట్టించుకోకుండా అలా అలా ఉండి ఇప్పుడు అన్యాక్రాంతం అయిపోయిన పొలాలు కూడా ఏమి రాకుండా పోయినాయండి. అదే మేమే అచ్చుకులేమి పోషించుకుంటూ ఈ స్వామివారిని అచ్చుకులే కష్టపడి చేసుకుంటూ జీవనోత్పాది సాగిస్తున్నాను. ఓకే అండి. మరి ఇప్పుడు ఆ కాలగర్భంలోనే 500 ఎకరాలు కలిసిపోయింది కదా, దాన్ని ఎండోమెంట్ వారు ఏమైనా స్వీకరించారా? ఈ మధ్యలో మేము మా వాళ్ళు 340 ఎకరాలు సేకరించి తమిళనాడు నుంచి స్పెషల్ కలెక్టర్ వాళ్ళు తహసీల్దారులు వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసి అన్నీ ఎంక్వైరీ చేసి తీశారు. అవి కొన్ని ఈ ఎలక్షన్ టైంలో కొన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు 100 ఎకరాల దాకానే. తర్వాత 100 ఎకరాలు ఉండేవి కూడా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే అండి. అంటే ఎండోమెంట్ ఆదాయం ఉన్నప్పుడు మాత్రం పట్టించుకుంటుంది, ఆదాయం లేకపోతే ఎండోమెంట్ పట్టించుకోవట్లేదండి. దేవాదయస్ ఇప్పుడు కూడా మేము ధూపదీప నైవేద్యాలు కూడా మేము రూపాయి ఆశించలేదు. ఎండోమెంట్ ద్వారా జీతాలు కానీ మాకు భూములు రాజుల కాలంలో 5 ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు 12 ఎకరాలు ఇచ్చాము. 5 ఖర్చులు 12 ఎకరాలు ఇచ్చామన్నారు. కానీ దాంట్లో మాకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు మిక్మా మహిళా కమిషన్ పీడీతో జరుగుతున్నాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మండలి లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ బుల్లెమ్మ పీడీ సిడిపిఓ హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సదస్సు ఉద్దేశం గ్రామీణ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి చట్ట ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఈ సమాజాన్ని ఉన్నత సుప్రీంకోర్టు మరియు నల్సవారి ఆదేశాల మేరకు మా జిల్లా జడ్జి గారు ఇచ్చిన ఆదేశాలను బేస్ చేసుకుని ఈరోజు లింగపర్తి గ్రామంలో ఈ ఇంచుమించు 60 మంది పైబడిన ఉమెన్స్కి ఒక మీటింగ్ కండక్ట్ చేయమని, ఇక్కడ డిఆర్డిఓ వారిచ్చే యొక్క డ్వాక్రా కానీ మిగిలిన విషయాలన్నింటి గురించి చెప్తూ, అదేవిధంగా మహిళల మీద జరిగే వివక్షల్ని వాటిని పరిష్కరించుకునే విధానాల మీద వారికి అవగాహన కల్పించడం కోసం నేను అదేవిధంగా గౌరవ పీడీ గారు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పీడీ గారు మీరండి
ప్రతిపాడు సిడిపిఓ గారు, అదేవిధంగా మా న్యాయవాదులు, ప్రతిపాడు ఎమ్మెల్యేసే ప్యానెల్ అడ్వకేట్స్ రావడం జరిగిందండి. వారికి ఈ విషయాల గురించి మా న్యాయవాదులు, నేను సమూలమైన అవగాహన అయితే కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఏ ఉమెన్ అయినా సరే వారి ఇంట్లో కానీ లేదా వారు పర్సనల్గా కానీ ఏదైనా ఇబ్బంది గురైనప్పుడు ఎవరిని కన్సల్ట్ చేయాలనే విషయం గురించి కూడా వారికి అవగాహన కల్పించడం జరిగింది. మేము ఎప్పుడూ కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ నుంచి కానీ, కోర్టు నుండి కానీ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వారికి అందాల్సిన ఏవైనా సరే వసతుల గురించి కానీ, వారు ఏదైనా ఇబ్బందిలో ఉంటే సహాయం చేయడానికి మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నామండి. ఈ విషయాల గురించి సమూలమైన అవగాహన కల్పిస్తూ వారి యొక్క ఏ అవసరానికైనా సరే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కూడా వారికి తెలపడం జరిగింది. ఇవన్నీ కూడా మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు కూడా మేము చేస్తూ ఈ జూట్ బ్యాగ్స్ అనేవి కూడా ఇచ్చారండి వారికి ఇవ్వడానికి. డ్వాక్రా ఉమెన్స్ కానీ లేకపోతే ఈరోజు మీటింగ్స్ అటెండ్ అయిన ఉమెన్స్కి జూట్ బ్యాగ్స్ అందిస్తూ వారికి లంచ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదంతా తీసుకుని వారు హ్యాపీగా ఈ న్యాయ విషయాల మీద అవగాహన కలిగించుకుని వెళ్తారని ఆశిస్తూ, తదనుగుణంగా ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారు ఎవరిని అప్రోచ్ అవ్వాలి కూడా చెప్పాము కాబట్టి ఈ అవగాహనని బేస్ చేసుకుని వారు మమ్మల్ని అప్రోచ్ అయినా మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటామండి. మిగిలిన అన్ని విభాగాలని కూడా మేము అలర్ట్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మిత్రులారా, ఇటీవల కాలంలో భారతదేశంలో న్యాయ వ్యవస్థ పాత్ర ప్రధానంగా ప్రముఖంగా పేద మహిళల పట్ల, గ్రామీణ ప్రాంత మహిళల పట్ల ఒక గొప్ప చొరవను చూపిస్తుంది. దాంట్లో భాగంగా జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నల్స ప్రోగ్రాంకి అనుసంధానంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఇటువంటి సదస్సులు మెప్మాతోనూ, పీడీ మహిళా కమిషన్ పీడీ గారితోనూ అనుసంధానించి మండల న్యాయ సేవాధికార కమిటీ ఆధ్వర్యంలో, ప్రతిపాడు వారి ఆధ్వర్యంలో ఈరోజు లింగంపత్తులో ఈ న్యాయ అవగాహన సదస్సు ప్రత్యేకించి మహిళల కోసం ఉద్దేశించి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సులో ప్రధానంగా ఎవరైతే పేద గ్రామీణ ప్రాంత మహిళల పట్ల జరుగుతున్నటువంటి వివక్ష ఉందో, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి గృహ హింస, కట్నం వేధింపులు, వరకట్న హత్యలు, అలానే మహిళల పట్ల జరుగుతున్నటువంటి అనేక రకాల గృహ హింసకు సంబంధించినటువంటి ఒక అవగాహన సదస్సు ఈ సందర్భంగా మేము రిసోర్స్ పర్సన్స్గా మేము నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకి ప్రధాన వక్తగా, ముఖ్య అతిథిగా గౌరవనీయ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్. అందరికీ నమస్కారం అండి. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ విమెన్ చైల్డ్ వెల్ఫేర్, నా పేరు ప్రవీణ. ఈరోజు నల్సవారం కండక్ట్ చేస్తున్న ఈ న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సును ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ ద్వారా అమలవుతున్న చట్టాలు కానివ్వండి, చేపడుతున్న కార్యక్రమాల గురించి కానివ్వండి ఈరోజు సదస్సులో వివరించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో డొమెస్టిక్ వైలెన్స్ సెల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది, దాని గురించి, అలాగే వన్ స్టాప్ సెంటర్ మిషన్ శక్తి ద్వారా రన్ చేయబడుతున్న వన్ స్టాప్ సెంటర్ ద్వారా మహిళలకు అందించబడుతున్న సేవల గురించి వివరించడం జరిగింది. అలాగే ఆపదలో ఉన్న ఏ మహిళ అయినా సరే 181కి కాల్ చేసి వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్తే వెంటనే రెస్పాండ్ అవుతామని, వివిధ డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకుంటూ మహిళల పక్షాన మేము పనిచేస్తామని ఈరోజు మహిళలకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరి మండల్ లీగల్ సర్వీస్ అలా మాకు డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో అక్టోబర్ 2, 2024 నుండి 8 అక్టోబర్ 2024 వరకు నిర్వహించే వన్యప్రాణి వారోత్సవాలలో భాగంగా ఈరోజు ప్రతిపాడు మిన్వారా కాలువేజీలో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వన్యప్రాణులు మరియు అటవీ సంరక్షణ మనందరి బాధ్యత అని, జీవ వైవిధ్యం ఆవకర్షీయత గురించి అందరూ తెలుసుకోవాలని, ముఖ్యంగా విద్యార్థులు వన్యప్రాణుల మరియు అటవీ సంరక్షణపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. పిల్లలకు అందరికీ కూడా మీ ద్వారా మీరు ఎక్కడైనా ఇలా జరుగుతున్నప్పుడు మీ పెద్దలకి చెప్పడం, మొక్కలను పెంచడం ఎంత అవసరం, మన వన్యప్రాణుల్ని సంరక్షించడం ఎంత అవసరం రేపు రాబోయే తరానికి అని మీరు అందరూ కూడా తెలియజేయాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. విద్యార్థులందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి
ఇలా మా పెద్దల ద్వారా సందేశాలను ఇచ్చి మీకు తెలియజేయడానికి కారణం కూడా ఇదే ముఖ్య ఉద్దేశం. ఈ ద్వారా రేపు తరంలో మీ అందరూ కూడా వీటిని కూడా మీరు ముందుకు తీసుకువెళ్తారు. మీ ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీ వాళ్ళందరికీ కూడా మీరు వివరిస్తారు అనే ఒక ఉద్దేశంతో ఇలా విద్యార్థుల మధ్యలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడున్న పెద్దలకైతేనే మన ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం వన్యప్రాణుల్ని అడవిలో ఉన్న మొక్కల్ని అన్నింటినీ కూడా సంరక్షించుకోవడం అన్నది చాలా అవసరం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. వీటిలన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి మన ప్రకృతిని. లడ్డు ప్రసాదం అన్నప్రసాద నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారు. ప్రసాదం నాణ్యత ఎప్పుడు కొనసాగాలి, మరింత మెరుగుపడాలి. ప్రతి భక్తుడు తన అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలి. భక్తుల సూచనల ఆధారంగా సేవలు మెరుగుపరిచేందుకు టీటీడీ పనిచేయాలి. తిరుమల సదుపాయాల విషయంలో ఇప్పుడు స్పష్టమైన మార్పు కనిపిస్తుందని అందరు అంటున్నారు. భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి, భక్తిభావం ఉండాలి, వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గురి చేసే పరిస్థితి రావాలి. అందుకని అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం, మీరే చూస్తున్నారు. ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రసాదాల్లో మార్పు వచ్చింది, మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది. భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం. ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు, అది కాపాడుతుంది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలైన కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని అవకాశాలను ఉపయోగిస్తూ ముందుకు వెళ్తుంటే, ఇప్పటికీ కూడా వైసీపీ శ్రేణులు మామూళ్ల కోసం సంబంధిత కాంట్రాక్టర్లపై తమ దౌర్జన్యాలు కొనసాగిస్తూ దాడులకు పాల్పడుతున్నారని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆరోపించారు. ప్రభాకర్ గారు, టౌన్ అధ్యక్షులు మా యాదవ్ గారు, అలాగే మన అందరు సోదరునికి ఉన్నటువంటి వాళ్ళ పెద్దలు, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నిన్న దృశ్య ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, వాళ్ళ సోదరులు వాళ్ళు అక్కడ విండ్ పవర్లు అనేటివి మన రాయలసీమకు మన కర్నూలు జిల్లాకు ఏమి రావటం లే. ఏదో విండ్ పవర్ అనేది చంద్రబాబు నాయుడు పుణ్యమాని వస్తే ఇప్పుడు మా అధ్యక్షులు చెప్పినట్ల ఆదుర్ల విండ్ ప్రాజెక్టు, ఈ విండ్ వచ్చేసేమంటే కరెంటు గాలి వల్ల, ఎందుకంటే నేను మెడ్కాప్ చైర్మన్ చేశాను, దాని విషయం ఈ విండ్ ప్రాజెక్ట్ వచ్చేది చాలా అదృష్టం. గవర్నమెంట్ నుంచి వాళ్ళు అప్రూవ్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లోన్లు అదేవిధంగా తెచ్చి చాలా ఎక్కడో ఉండవు. ఇక్కడ విండ్ ప్రాజెక్టు మన ప్రదేశంలో పెట్టడం మనం సంతోషిస్తాం. వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ అక్కడ లీడర్లు కానీ భయపడించి ఆ విండ్ ప్రాజెక్టు పెట్టేటప్పుడు నాకు ఇంతకు మామూలు ఇస్తావా లేదా, లేకపోతే ఇంకా పెట్టనియ్యాను. ఆ బెడ్ ఇవ్వడానికి సుమారు ఖర్చు అవుతుంది, ఆ ఖర్చు అదంతా కూడా మాకే ఇవ్వాలి కదా, మాకే ఇవ్వాలి కాంట్రాక్ట్ విద్యార్థులంతా నీకు ఇక్కడ రానియ్యం అని ఒక రౌండ్ ఏం చేయాలనేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా పదయాత్రలు పాల్పంచుకొని ఎంతో కష్టమైన కార్యకర్తలు ఉన్నారు. ఇవన్నీ కూడా లోకేష్ బాబు కూడా అన్నీ గమనించి ఆయన అమ్మని చాలా చూశాడు. అప్పుడు ఎవరైతే తీరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఎక్కడెక్కడైనా పొరపాటు ఒకటి రెండు జరిగితే అది ఎవరు కూడా దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళా రెడ్డిపై ఎందుకంటే ఇవాళ ఒకటి రెండు కొన్ని వచ్చినాయి, అంతే కొన్ని నాలుగు పదవులు వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లేదు. దీని నుంచి పెద్ద పెద్ద కార్పొరేషన్ టెంపుల్ కమిటీలు ఉన్నాయి, చిన్న చిన్న దేవాలయాల కమిటీలు కూడా జిల్లాలో ఉంటాయి, మార్కెట్ కమిటీలు ఉంటాయి, తర్వాత కేటీసీసీ బ్యాంక్ ఉంటాయి, ఇంకా అన్నీ ఉన్నాయి. దీనిలో ప్రతి ఒక్కరికి ఎవరు స్థాయికి సంబంధించిన వాళ్ళని కూడా
చంద్రబాబు ఆచితూచి తప్పకుండా సంబంధిత లీడర్లను ఎమ్మెల్యేలను వాళ్ళని తీసుకొని ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. దానివల్ల మనం అపోకపోవడానికి అవసరం లేదు. కాబట్టి తొందరలో సభ్యత కార్యక్రమం వస్తూ ఉంది. సభ్యత కార్యక్రమం కూడా దాని ధర్మం మనం సభ్యత కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో సభ్యత తీసుకోవాలి. రేపు ఏదైనా పదవి కోరుకున్నా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక సభ్యత్వ కార్యక్రమం మనం ఉండాలి, సభ్యత్వం ఉండాలి. ఆ నెంబర్షిప్ ఉంటేనే మనకు ఒక అర్హత. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను, నాకు ఈ స్థానం కనిపించింది, నాకేళ ఉదయం చేసి ఉద్యోగాలు నాకు ఇచ్చారు అనేది ప్రతి ఒక్కరికి ముందుకొచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ తొందరలో సభ్యత్వ కార్యక్రమం కూడా చేపట్టి స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అవుతుంది కూడా తొందరలో తొందరగా. ఇది కొంతమంది ట్రైనింగ్ క్లాసులు కూడా జరుగుతాయి. ఇది కాకుండా ఇప్పటికి అక్కడక్కడ కూడా కొన్ని పొరపాటు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లా కూడా మీరు లేవడం లేదు. అది జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు కూడా ఆ దిగట్టు కూడా ఎక్కడ ఏమేమి జరుగుతున్న డిఫెక్ట్ కాకుండా అందరినీ కలిపి రాబోయే రోజుల్లో అందరినీ సఖ్యతగా ఏకతాటిగా తెచ్చి ఈ కర్నూలు పార్లమెంటును ముందుకు తీసుకుపోయేదాన్ని తిక్కారెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఆయన సపోర్ట్గా మేమందరం ఉంటాం. ఎందుకంటే ఒక అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి మేమందరం కలిసిమెలిసి జిల్లాను నెంబర్ వన్ జిల్లాగా తీర్చిదిద్దడానికి అందరూ సిద్ధం ఉన్నాం. పానియం మండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో గ్రీన్స్ డే నిర్వహించారు. మండలం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై పానియం ఎమ్మెల్యే శ్రీమతి గోడచేరితారెడ్డికి వినతి పత్రాలను అందజేశారు. ఈ అర్జీలను పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మరవుల్టెల మల్లికల్ దమ్ స్టేట్ ట్యూన్.